ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం విజయేశ్వరం మధ్య ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ అయితే మీరు చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో చూస్తుంది ధవళేశ్వరం బ్యారేజ్. మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇదే మన రాజమహేంద్రవరంలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్. ఇప్పుడు ఈ బ్యారేజ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అండ్ దానికన్నా ముందు అక్కడ ప్రవహిస్తున్న నది గోదావరమ్మ, ఆ గోదావరమ్మ గురించి మనం అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించే ప్రధాన నదుల్లో గోదావరి ఒకటి. దీని పుట్టుక స్థానము మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో త్రయంబకం వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతం. ఇది అరేబియా మహాసముద్రం నుండి 80 కిలోమీటర్ల దూరంలో, ముంబై నుండి 110 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తులో ఉన్నది. త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర గుండా 770 కిలోమీటర్లు ప్రవహించి బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశించి మంచిర్యాల, కాళేశ్వరం, పేరూరు, చర్ల, దుమ్ముగూడెం మీదుగా భద్రాచలం వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి కోనవరం, పోలవరం, పట్టసీమలను దాటుకుని రాజమహేంద్రం వద్ద వెడల్పు నదిగా మారి దిగువన ఉన్న ధవళేశ్వరం వద్ద తూర్పుగా దక్షిణంగా 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ధవళేశ్వరం వద్ద 2గా చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కిలోమీటర్లు ప్రవేశించి ప్రధానంగా వృద్ధ గౌతమి, కోరింగ నీలరేవు అను 3 భాగాలను చీలి యానం వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే దక్షిణ పాయను వశిష్ట అంటారు. ఇది దక్షిణంగా 40 కిలోమీటర్లు ప్రవేశించి వశిష్ట వైనతేయగా చీలి అటు అంతర్వేది ఇటు ఓడరేవుల వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇది గోదావరి నది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి మన ఆంధ్రాలో సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ గోదావరి నది ధవళేశ్వరం దగ్గర. ఇక్కడే నది వెడల్పు దాదాపుగా 3.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ బ్యారేజ్ పొడవు కూడా 3.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ ధవళేశ్వరం బ్యారేజ్. ఈ బ్యారేజ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ బ్యారేజ్కి ఎంట్రన్స్లోనే సర్ అర్థర్ కాటన్ మ్యూజియం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ మ్యూజియంకి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఇక మీరైతే ఈ బ్యారేజ్ వ్యూస్ని వీక్షించండి. నేను మళ్ళీ మీకు ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఒక పక్క విజయేశ్వరం, ఇంకో పక్క ధవళేశ్వరం, ఈ రెండు మధ్య ఉన్నదే ఈ ధవళేశ్వరం బ్యారేజ్. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ 1852లో పూర్తి చేశారు. ఈ బ్యారేజ్ని 1970-1982 మధ్యలో రీమోడలింగ్ చేసి కొన్ని సవరింపులు చేశారు. ఆ తర్వాత ఈ ధవళేశ్వరం బ్యారేజ్కి సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ లేదా గోదావరి బ్రిడ్జ్ అని పేరైతే పెట్టారు. రీసెంట్గా ఈ గోదావరి బ్రిడ్జ్కి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. ఈ గోదావరి బ్రిడ్జ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో తెలుసుకోవాలనుకుంటే మనం 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మనమైతే వెనక్కి వెళ్ళాం, కానీ చరిత్రనే చదువుకోవచ్చు కదా, చరిత్ర తెలుసుకోవచ్చు కదా. ఆ చరిత్రలో ఏముందో తెలుసుకుందాం. నాకు ఎగ్జాక్ట్గా డేట్స్ తెలియవు కానీ అండ్ సంవత్సరాలు తెలియవు కానీ 1930-1940 ఆ సమయంలో అతివృష్టి, అనావృష్టి వచ్చింది. అతివృష్టి, అనావృష్టి అంటే మీకు తెలియకపోవచ్చు, అంటే చాలామంది తెలుసుండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువగా పడ్డం, అనావృష్టి అంటే వర్షాలు తక్కువగా పడ్డం. వర్షాలు ఎక్కువగా పడినా బాధే, తక్కువగా పడినా బాధే. అంటే అప్పట్లో ఇటువంటి బ్యారేజెస్ కానీ లేకపోతే
డ్యామ్స్ కానీ పెద్దగా ఉండేవి కాదు. అందువల్ల ఎక్కువగా వర్షాలు వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మునిగిపోయేవి. అసలు వర్షాలు రాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎండిపోయేవి, అంటే పంటలు పండేవి కాదు అండ్ వాళ్ళకి ఆహారం దొరికేది కాదు. ఒకవేళ ఎక్కువగా వర్షం వస్తే ఏమయ్యేదంటే ఆ పంటలని నీట మునిగి వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు. ఇలా చాలా కష్టాలు పడుతూ ఉండారు. ఆ సమయంలో అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దీనికి పరిష్కారం ఆలోచించి ఇక్కడ ఒక ఆనకట్ట కడితే అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే అనుకున్నారు. అప్పుడు బ్రిటిష్ అధికారైన సివిల్ ఇంజనీర్ అయిన సర్ అర్థర్ కాటన్ గారిని ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఎక్కడ బాగుంటుందో చూడమని పంపించారు. అప్పుడు ఆయన గుర్రంతో వచ్చి మొత్తం అంతా తిరిగి ఫైనల్గా ఈ ప్లేస్లో కడితే బాగుంటుందని చెప్పి ఒక నివేదికను అయితే సమర్పించారు. ఇప్పుడు మనం ఆ నివేదికని డిపిఆర్ అంటాం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మొత్తం చెక్ చేసి ఇంగ్లాండ్ నుంచి అప్రూవల్ పంపించారు. అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే మొదలైంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ని మళ్ళీ 1870 రీమోడల్ చేశారు. అంతకన్నా ముందు ఈ బ్రిడ్జ్ని అయితే చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత చాలా చేంజ్ అయింది గోదావరి జిల్లా. ఆ గోదావరి మొత్తం చాలా చేంజ్ అయింది అండ్ అక్కడ చాలా బాగా పంటలు పండేవి అండ్ అనావృష్టి వచ్చినా అతివృష్టి వచ్చినా అక్కడ చుట్టుపక్కల గ్రామాలని తట్టుకునేలా ఆ ఆనకట్ట అయితే వారు సహాయం చేసింది. నేను చెప్పిన విధానం మారుండొచ్చు, కానీ జరిగింది అయితే ఇదే. ఇప్పుడు ఈ ఆనకట్ట ఉంది కదా, ఈ ఆనకట్ట కట్టిన తర్వాత గోదావరి జిల్లాలో పంటలు చాలా బాగా పండే అండ్ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నేను మీకు చెప్పా కదా, సార్ అర్థర్ కాటన్ గారి మ్యూజియం అయితే ఉంటుందని చెప్పి. ఈ ధవళేశ్వరం బ్యారేజ్కి ఎంటర్ అయ్యే ముందే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరలో ఈ మ్యూజియం అయితే ఉంటుంది. మనమైతే మ్యూజియంలోకి వెళ్ళి ఈ గోదావరి బ్రిడ్జ్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదే గోదావరి దగ్గర ఉన్న సార్ అర్థర్ కాటన్ మ్యూజియం. ఇంకా క్లియర్గా మీకైతే చూపిస్తాను అండ్ ఆ తర్వాత గోదావరిని చూపించి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. చాలా బాగుంది కదా ఈ వ్యూ అయితే, నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీకైతే నేను గోదావరి బ్రిడ్జ్ గురించి అలాగే గోదావరి నది గురించి చెప్పాను. నాకు తెలిసిన విధంగా, నాకు నచ్చిన విధంగా చెప్పాను. నేనేమో తప్పుగా చెప్పుకుంటుంటే ఐఎమ్ సారీ. అండ్ ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్.
అండ్ ఇంకా ఫైనల్గా నేను చెప్పేదల్లా ఒకటే, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.